రవి ప్రకాష్ శ్రీకారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇప్పుడే ఇమీడియట్లీ కలెక్టర్ గారితో అదేవిధంగా ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఓల్డ్ బిల్డింగ్ మరి ప్రమాద భరితంగా ఉండడం వల్ల ఆ పెంచులు ఊడి మరి ఆ పేషెంట్స్ మీద పడేటువంటి పరిస్థితి ఉండడంలో మరి ఏదైతే ఎమర్జెన్సీ వరకు కొంత బాగున్న చోట ట్రీట్మెంట్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళని మరి తాత్కాలికంగా కొద్దిగా నర్సాపురం కానీ లేదంటే ఇటు తణుకు కానీ చూసుకుంటూ త్వరితగతంగా ఏదైతే ఆ కొత్త భవనాన్ని కూడా మరి ఆ యొక్క రిపేర్స్ ఏదైతే ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసి ఇమీడియట్లీ మనం ఎంత తొందరగా అది పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా ఇక్కడ పేషెంట్స్కి మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ బాగోగులు చూసుకునే అవకాశం ఉంటుంది. అందుచేత ఆ రకంగా పనిచేయాలని చెప్పేసి మరి కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. 2019 వరకు ఒక్క పడక కూడా పెరగనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి ఏదైతే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని మళ్ళీ 100 పడకల ఆసుపత్రిగా పెంచుతూ 12 కోట్ల 60 లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు 3 సంవత్సరాలు తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని 100 పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు చాలా క్లియర్గా టెండర్లో కూడా అగ్రిమెంట్లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు ఉన్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళు 5 సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమవనండి, వాళ్ళ అసమర్థతకి అదొక నిదర్శనం. అంతకు మించి ఇవేళ చూస్తూ ఉంటే మరి ఏదైతే నూతనంగా నిర్మాణం చేసినటువంటి భవనం మీద కూడా మరి ఏదైతే నీరు కూడా ఎక్కడెక్కడ నిలబడిపోయి ఏదైతే ఆ నిలబడిపోయినటువంటి నీరుని ఆ స్లాబ్స్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లెవెల్స్ చేయకపోవడం కానీ ఇప్పుడు పాత బిల్డింగ్ అంటే లీకేజ్లు అవుతూ ఉన్నాయి అంటే కొంత ద్వారా ఆలోచన చేయవచ్చు కానీ ఇంకా ప్రారంభించుకోలేనటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరము లేకపోతే ఎక్కడో ప్రజావేదిక కాదు, మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వ ఆసుపత్రి భవనం కానీ అధికారులు కూడా అదే అడిగా ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతోటి ఇన్ఛార్జీలతోటి మరి కలిసిమెలిసి తిరిగి ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు, ఈరోజు ఎవరు బాధ్యత వహిస్తారు, ఆ ఇన్ఛార్జి బాధ్యత వహిస్తాడా, అధికారులుగా మీరు ఆ తప్పిదాలకి మీరు బాధ్యత వహిస్తారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.